అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు. హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తున్న ఇస్కాన్, మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో, అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది. యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే, మరి ఒక స్వచ్ఛంద సంస్థగా, ఆధ్యాత్మిక సంస్థగా, ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని, సంస్కారాన్ని, సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ 400 కోట్ల భోజనాలని సమర్పించింది. 400 crores ఈ అక్షయపాత్ర ఫౌండేషన్కి. శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు, వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని, అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి శ్రీల ప్రభుపాద వారి హృదయం కరిగిపోయింది. ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది. అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందేవాయ చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఫోర్మర్ చీఫ్ జస్టిస్ రమణ గారు,